శతక సాహితి సరస్వతికి నమస్కారం సుమదానంబు సువర్ణదానమును వాసోదానమున్ రౌప్యదానము గోదానము గేహదానమును కన్యాదానము ధాన్యదానము భూదానము రత్నదానము ంబాదిగా కల్గుదానములంచేరుఫలంబు నిన్ కొలిచినంతన్ వచ్చునే మారుతి సుమదానంబు సువర్ణదానమును ఓ ఆంజనేయ స్వామి నిన్ను కొలిస్తే వచ్చేటువంటి సత్ఫలం ఇంత అంతా అది సుమదానంబు పువ్వులను దానం చేసినట్లయితే ఎటువంటి పుణ్యం వస్తుందో అంతకన్నా ఎక్కువ వస్తుందయ్యా సువర్ణదానమును బంగారాన్ని దానం చేస్తే వచ్చే ఫలితం కంటే కూడా నిన్ను స్మరిస్తే వచ్చే ఫలితం నిన్ను పూజిస్తే వచ్చేటువంటి ఫలితం ఎక్కువగా ఉంటుందయ్యా వాసోదానము ఎవరికైనా సరే సుమదానం సువర్ణదానం బంగారాన్ని పువ్వులని దానం చేయటం ఎవరికైనా నీళ్ళని దానం చేసినట్టయితే వచ్చేటువంటి ఫలం వస్త్రములను దానం చేస్తే వచ్చేటువంటి ఫలం ఎటువంటిదో అంతకంటే ఎక్కువ సత్ఫలం నిన్ను కొలిస్తే వస్తుందయ్యా రౌప్యదానము ఎవరికైనా ధన రూపంలో ఎవరికైనా దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది గోదానము గోవులను దానం చేస్తే వచ్చే ఫలం కన్నా గేహదానమును ఒక గృహం నిర్మించి ఎవరికైనా దానం చేస్తే వచ్చే ఫలం కంటే కూడా నిన్ను అర్చిస్తే ఎక్కువ ఫలితం కలుగుతుందయ్యా కన్యాదానము ధాన్యదానము భూదానము రత్నదానము అవిదానము ఎవరికైనా చలికాలంలో కప్పుకునేందుకు మంచి కంబళి ఇస్తే రత్నాలు దానం చేస్తే కన్యారత్నాన్ని దానం చేస్తే భూదానం చేస్తే ధాన్యాన్ని దానం చేస్తే ఎటువంటి సత్ఫలములు కలుగుతాయో అటువంటి అన్నీ కూడా కల్గు దానములంచేరు ఫలంబు నిన్ వచ్చునే మారుతి నిన్ను గనక శుద్ధిగా పూజించినట్లయితే నీ సద్గుణములను నిరంతరము కూడా మనస్సులో నిలుపుకుని నిన్ను స్మరిస్తూ సాగినటువంటి వ్యక్తికి ఈ దానములన్నీ చేసినటువంటి ఫలం వాడికి చేకూరుతుందయ్యా